హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా కిచెన్. నేను మీ సుమా. ఇప్పుడు నేను ఒక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూసే ముందు మీలో ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను సొరకాయతో సర్వపిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇంతకుముందు సర్వపిండి తినాలనిపిస్తే అలా బయట నుండి తెప్పించుకుని తినేవాళ్ళం, కానీ ఇప్పుడు పరిస్థితి అంతా చేంజ్ అయింది కదండి, అలా అని తినాలనిపించినప్పుడు తినకుండా ఉంటామా? అందుకనే నేను ఇప్పుడు సర్వపిండి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సర్వపిండికి కావాల్సినవి 2 గ్లాసుల బియ్యం పిండి, 2 సొరకాయ ఇలా తురిమి పెట్టుకున్నాను ఈ విధంగా, 2 ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, కారం పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి, పసుపు, శనగపప్పు ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి ఉంచుకున్నాను. ఈ విధంగా పల్లీలు కూడా కొన్ని వేయించి పెట్టుకున్నాను, జీలకర్ర 1 స్పూన్, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం ఇవన్నీ పిండి ముద్దలా చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల బియ్యం పిండి పోసుకుంటున్నాను ఈ విధంగా. ఇందులోనే మనం సొరకాయ చూయించాను కదండి, నేను ముందు ఒక పెద్ద సైజులో 1/2 తీసుకున్నాను, సన్నగా తురుముకొని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇప్పుడు నేను చూపించిన అన్ని ఇందులో వేసుకోవాలి. శనగపప్పు 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నా కదండి, మీకు సరిపడంత వేసుకోండి. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు, మీకున్న వాటిని బట్టి వేసుకోండి. సరిపడంత ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువనే వేసాను కదా, కొంచెం కారం కూడా వేస్తాను. కొన్ని పల్లీలు కూడా ముక్కలుగా చేసి వేసుకున్నాను, ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో వాటర్ తక్కువ పడతాయి, ఎందుకంటే సొరకాయ తురిమినాం కదా, దాంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి సగం వరకు ముద్దలా వస్తుంది ఇది. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని చేతి బట్టి అంత కలిసేటట్టు కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ పోస్తే లూజ్ అయిపోతుంది. మనకు చపాతి పిండి ఏ విధంగా చేసుకోవాలి అదే విధంగా చేసుకోవాలి. ఇందులో పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా చపాతి ముద్దలా చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా స్ప్రెడ్ అయ్యాలి, అంతా ఈ విధంగా రాసుకోవాలి అడుగు. దీనిపైన ఈ పిండి ముద్దనంతా చపాతీలా ఒత్తుకోవాలి. చపాతీ ఈ విధంగా చేస్తాము, మెల్లిగా ఈ విధంగా చేసుకొని దీనిపైన హోల్స్లా రంధ్రాల్లో చేసుకోవాలి. రంధ్రాలు ఎందుకంటే మనం ఆయిల్ వేస్తే కిందికి వెళ్ళి అది మాడకుండా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ హోల్స్లలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టుకుందాం, ఒక 5 మినిట్స్ వరకు. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకుందాము. అంతేనండి, కింద ఒక 5 మినిట్స్ వరకు మనకి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కొంచెం అయిపోయిందండి సర్వపిండి రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.